గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరే కేసులే ఉన్నాయి చెప్పండి కేసులే ఉంటాయి సార్ లేచిపోయిన రాజరత్నం గారి కోడిని పక్కింటి పుల్లలో కొట్టేసిన కేసు రమణ గారి ఇంట్లో మూడు చీరలు మిస్సింగ్ దాని తోడుకోడల కారణం అని చెప్పేసి కంప్లైంట్ బాబీ గారి సైకిల్ బెల్ మిస్ అంటే అలా బామ్మర్ది మీదనే కేసు అండి కేసులు చెప్పండి జోకులు చెప్తానేటయ్యా సార్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫైల్ చేస్తున్న కేసులు ఇవే సార్ ఆ సౌండ్ ఏంటి సరస్వతి విద్యానికేతన్ సార్ అనాథ పిల్లలకి చదువు చెప్తుంటారు ఊళ్ళో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ఊరికి హెడ్ మాస్టర్ దేవుడు సార్ ఎంతో మంది అనాథ పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు నమస్కారం అండి నమస్కారం నా పేరు అభిమన్యు ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్ఐని చాలా సంతోషం ఏదైనా పని మీద వచ్చారా మిమ్మల్ని కలవడానికి వచ్చాను నేను ఒక అనాథని నేను డిగ్రీ చదివేప్పుడు కనీస అవసరాలు కూడా కష్టపడేవాడిని నాలాగా ఎవరూ ఉండకూడదని ప్రతిరోజు అనుకునేవాడిని అలాంటిది మీరు ఇంతమంది విద్యార్థులకి ఉచిత విద్య అందిస్తున్నారని తెలిసి ఆగలేక వచ్చేసాను మీరు చాలా గ్రేట్ సార్ అయ్యయ్యో అలాంటిదేం లేదు బాబు ఆలోచన మాత్రమే నాది దీని వెనక ఎంతో మంది సహాయపడుతున్నారు ఉదాహరణకి నా స్టాఫ్ అంతా చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు ఎంతో మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ సాయశక్తులా సహాయం చేస్తున్నారు ఇలా ఎంతో మంది శశి ఏంటమ్మా సారీ సార్ సారా అమ్మాయి మా స్టాఫ్ ఇంగ్లీష్ టీచర్ ఓహో నేను మీ స్టాఫ్ ని కలవచ్చా ఓ అలాగే గురుమూర్తి గారు మా వైస్ ప్రిన్సిపల్ మన స్టాఫ్ అందరినీ పరిచయం చేయండి అలాగే అండి థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ ఇతను కృష్ణమూర్తి అండి పవన్ లత నమస్తే మాలతి ఈవిడ శశి ఎవరు లేరు కదండి కింద చూడండి సార్ బెల్ట్ బాబుజీ అంటావు బెల్ట్ అంటే ఏంట్రా బెల్ట్ అంటేనండి ఈ బాబుకి ఐదు బెల్ట్ షాపులు ఉండేయండి వీరు పుట్టాక ఐదు షాపులు పోయి ఒక బెల్ట్ మిగిలిందండి అందుకే అందరూ బెల్ట్ బాబుజీ అంటారండి అవును అంత బిజీగా ఏం చేస్తుంటారా నువ్వు బిజీ అంటేనండి ఉదయాన్నే లేచి గోదావరి కొట్టిన అమ్మాయిలు లైదు మరి మధ్యాహ్నం మాట్లాడి కృష్ణ గారి తోటలో ప్యాకెట్ టార్గెట్ బ్యాటింగ్ సాయంత్రం అయితే ఉండదండి బాబా మందు పట్టిలు భోగం మెల్లాలు చాలా బాగుంటుందండి బాగుందిరా నీ బిజీ చదువు రాదంట